ఎలాటీ న్యూస్ కు స్వాగతం. కోనరావుపేట మండలంలోని నిమ్మపల్లి తదితర అటవీ ప్రాంతాల్లో చిరుతపులతో పాటు ఎలుగుబంట్ల సంచారం అధికంగా ఉన్నందున గ్రామస్తులు, రైతులు, గొర్రెల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని అటవీ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ ప్రజలకు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట సెక్షన్ పరిధిలోని నిమ్మపల్లి తదితర అటవీ ప్రాంతాలలో చిరుతపులతో పాటు ఎలుగుబంట్ల సంచారం అధికంగా ఉందని, పరిసర గ్రామాల ప్రజలు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అటవీ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ ప్రజలకు సూచించారు. చిరుతపులతో పాటు ఎలుగుబంట్ల దాడికి గురయ్యే ప్రమాదం ఉన్నందున గొర్రెల కాపర్లు, పశువుల కాపర్లు ఇంటి వద్దనే వాటికి మేత వేస్తూ అప్రమత్తంగా ఉండాలని, అంతేకాకుండా రైతులు కూడా అడవుల్లోకి వెళ్లకుండా ఉంటే మంచిది అని ఈ సందర్భంగా కోరారు. దీంతో పాటు తునికాకు ఇప్పుపువ్వు సేకరించడానికి వెళ్లే వారు కూడా ఈ విషయాన్ని గమనించాలని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ సూచించారు. పశువులకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నందున దయచేసి ఎవరు అడవి లోపలికి రారాదని అటవీ శాఖ తరపున హెచ్చరించడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలు ఉదయంనే ఇప్ప పువ్వు కోసం మరియు తునిగా కోసం ఒంటరిగా రావడం జరుగుతున్నది. వారు అవి సేకరించే పనిలో ఉండగా ఎలుగుబంట్లు చాటుమాట నుండి వారిపై దాడి చేసే అవకాశం ఉన్నందున ఎవరు దయచేసి అడవి లోపలికి వచ్చి ఇప్ప పువ్వు కానీ తునికా కానీ అక్రమంగా సేకరించరాదని అటవీ శాఖ తరపున హెచ్చరించడం జరుగుతుంది. అదేవిధంగా వంట చెరుకు దానికి దీనికి అటవీ శాఖ అనుమతి లేకుండా ఎవరు అడవిలోకి ప్రవేశించరాదని అటవీ శాఖ తరపున నిమ్మపల్లి గ్రామ ప్రజలకు, శివారు ప్రాంత ప్రజలకు అటవీ శాఖ తరపున హెచ్చరించడం జరుగుతున్నది. ఇట్లు మీ శ్రీనివాస్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడైన బండి సంజయ్ ప్రారంభించిన ప్రజా సంగ్రామ యాత్ర గద్వాల జిల్లాలో రెండవ రోజు కొనసాగింది. కాగా శుక్రవారం రోజు జరిగిన ప్రజా సంగ్రామ యాత్రలో మేడ్చల్ రూరల్ బీజేపీ కార్యదర్శి హైమారెడ్డి పాల్గొని ఆయనకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ ప్రజా సంగ్రామ యాత్ర కార్యక్రమాన్ని కొనసాగించారు. హైదరాబాద్ కేంద్రంగా శుక్రవారం రోజున నిర్వహించిన జాతీయ న్యాయాధికారుల సదస్సు కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుతో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఫిలప్ చేయడానికి తమ వంతుగా ప్రయత్నం చేస్తున్నామని, త్వరలో వాటికి నోటిఫికేషన్లు కూడా జారీ చేయనున్నట్లు వివరించారు. న్యాయాధికారుల జాతీయ సదస్సు కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హైదరాబాద్లో నిర్వహించిన ఈ సదస్సు సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో, దేశంలో న్యాయ వ్యవస్థ పరిడమిలడానికి ప్రభుత్వాలు సమన్వయంతో కృషి చేయాలని సందర్భంగా కోరారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టులలో ఖాళీగా ఉన్న ప్రధానమైన ఉద్యోగాలను ఫిలప్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తమ వంతుగా కృషి చేస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వీరితో పాటు హైకోర్టు సీజే జస్టిస్ సతీష్ చంద్ర, ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. అనేక సమస్యల నిమిత్తం డయల్ 100 కు ఫోన్ చేసిన వెనువెంటనే ప్రజలకు అందుబాటులో ఉండేలా పోలీస్ శాఖ వ్యవహరించాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పోలీస్ శాఖకు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ కార్తో పాటు బ్లూ కోట్స్ లో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం రోజున ఏర్పాటు చేశారు. బ్లూ కోట్స్ పెట్రోల్ కార్ సిబ్బంది పోలీస్ కార్యాలయంలో శిక్షణ శిబిరం కార్యక్రమాన్ని ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, డయల్ 100 కు ఫోన్ చేసిన వెంటనే పోలీసులు సమస్య జరిగిన ప్రదేశానికి చేరుకుని నమ్మకం కలిగేలా విధులు నిర్వహించాలని సందర్భంగా కోరారు. పెట్రోల్ కార్ సిబ్బందితో పాటు బ్లూ కోట్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని, కాల్ చేసిన అనంతరం వారి సమస్యలు పరిష్కరిస్తే పోలీస్ శాఖపై పూర్తి స్థాయిలో నమ్మకం కలుగుతుందని సందర్భంగా పేర్కొన్నారు. హాట్స్పాట్, నేరాలు జరిగే ప్రదేశాలను గుర్తించి వాటిపై గట్టి నిఘా ఉంచాలని, సస్పెక్ట్, రౌడీ, కేడీ, డీసీలను తరచుగా చెక్ చేయాలని సూచించారు. విధిగా పాయింట్స్, బుక్స్ తరచుగా చెక్ చేయాలని, సీసీ కెమెరాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో తప్పనిసరిగా ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా స్థానిక యువజన సంఘాలు, గ్రామ పంచాయతీలతో చర్చించాలని కోరారు. బ్లూ కోట్స్ విధులు నిర్వర్తించే సిబ్బందికి వారి పర్ఫార్మెన్స్ బట్టి రివార్డులు, అవార్డులు అందజేస్తామని, పెట్రోల్ కార్ అధికారులు, బ్లూ కోట్స్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సందర్భంగా సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సిఐ వెంకటేష్, బ్లూ కోట్స్ పెట్రోల్ కార్ సిబ్బంది, ఐటీ కోర్ సిబ్బంది హాజరయ్యారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా గుడ్ ఫ్రైడే ఉత్సవాలను ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు వీర్నపల్లి తదితర మండల కేంద్రాల్లోని చర్చిల ఆవరణలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల వ్యాప్తంగా శుక్రవారం రోజున గుడ్ ఫ్రైడే వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు మనుషుల పాపం నుండి రక్షించడానికి కల్వరి కొండపై శిలువలో బలియాగం అయ్యారని క్రైస్తవ భక్తులు ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేశారు. గుడ్ ఫ్రైడే రోజున యేసుక్రీస్తు శిలువపై పలికిన 7 మాటలను ధ్యానిస్తూ ఈ సందర్భంగా వారు ఆలపించిన గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎల్లారెడ్డిపేట పాస్టర్ డేవిడ్ రాజు యేసుక్రీస్తు పలికిన మాటలను భక్తులకు వినిపించారు. కార్యక్రమంలో పాస్టర్ డేవిడ్ రాజ్ తో పాటు పాస్టర్ గిద్యోను, అమృతరావు, సామ్యాలు, డానియలు, తేజ, జేమ్స్, సోలియన్ తో పాటు భారీ సంఖ్యలో క్రైస్తవ భక్తులు హాజరయ్యారు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే కాబట్టి పిల్లలు రక్త మాంసములు గల వారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని మరణాన్ని ఎవరు ఆస్పాదం చేసుకుంటున్నాడు? సాతానుకి ఇప్పుడు ఉంది మరణాన్ని. ఇప్పుడు మనందరినీ మీరు విశ్వాసం వదిలేసేయండి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ సర్పంచ్ గాండ్ల సుమతిని అంబేద్కర్ జయంతి రోజున అవమాన పరిచిన విషయంలో వాస్తవం లేదని అంబేద్కర్ సంఘ నేతలు పేర్కొన్నారు. మండల కేంద్రంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో ముస్తాబాద్ సర్పంచ్ గాండ్ల సుమతిని అవమానపరిచిన విషయంలో ఎలాంటి వాస్తవాలు లేవని అంబేద్కర్ సంఘాల అధ్యక్షుడు కాంపల్లి శ్రీనివాస్ అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో April 14వ తేదీన నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో అంబేద్కర్ సంఘాల నాయకులు ప్రోటోకాల్ పాటించకుండా అవమానపరిచారని ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయత్ సర్పంచ్ గాండ్ల సుమతి ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ సంఘాల నేతలు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రోటోకాల్ ప్రకారమే అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించామని, గాండ్ల సుమతిని ప్రోటోకాల్ ప్రకారమే పూలమాలను వేయడానికి ఆహ్వానించిన విషయం గుర్తు చేశారు. తమను అవమానపరిచారని పత్రికా ముఖంగా ప్రకటన చేయడం సరైంది కాదని, అధికారికంగా నిర్వహించవలసిన ఉత్సవ వేడుకల్లో తమ వంతు సహాయాన్ని అందించినందుకు ధన్యవాదాలు కూడా తెలియజేశారు. మహిళా ప్రజా ప్రతినిధులను అవమానపరిచే స్థాయికి అంబేద్కర్ సంఘాలు లేవని ఈ సమావేశంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ నల్ల నర్సయ్య, నేతలు సుచ్చు మల్లయ్య, దీటి నరసింహులు, చింతోజు బాలయ్య, అంబేద్కర్ సంఘాల నేతలతో పాటు బీసీ సంఘాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ప్రోటోకాల్ ప్రకారమే పిలిచినాం కానీ మేము ఆమెను అగౌరవపరచలేదు. మరి ఆమెనే ఉద్దేశపూర్వకంగా మరి ఎవరు చెప్పిన మాటలో పట్టుకొని ఆమె నిన్నటి రోజున పత్రికా మిత్రులకు మీడియాలో చెప్పడం జరిగింది. మరి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ, మరి ఆమె మాకు ఒక సోదరు లాంటిది, ఆమె గ్రామ ప్రథమ పౌరులాలు, ఆమెకు మేము ఎలాంటి అగౌరవపరచలేదు. మరి ఇక్కడ జరుగుతున్న అంబేద్కర్ సంఘాల కార్యక్రమంలో ఆమెను ముందంజల్లో ఎప్పుడు పిలుచుకుంటూ ఆమెను పిలుచుకుంటూ దండలేస్తున్నాం తప్ప మేము ఆమెను అగౌరవపరచలేదు. ఆమెను ఇక మా సోదరు లాంటిది, ఆమె మేము అట్లాంటివి చేయలేదు. కాబట్టి మేము నిన్న ఆమె ఇచ్చిన దాన్ని తీవ్రంగా ఖండిస్తూ, మరి అదేవిధంగా అంబేద్కర్ గారు మరి ఆ రిజర్వేషన్ ఫలాలతోటే ఆమె సర్పంచ్ అయింది. కాబట్టి మరి గవర్నమెంట్ ఒక సర్కులర్ జారీ చేసి అధికారికంగా నిర్వహించాలంటే ఆమెకు తోచినంత సాయం చేసింది తప్ప ఇక్కడ ఆమె ప్రోటోకాల్ ఉల్లంఘించలే, ఎలాంటి తప్పుడు కూడా చేయలేదు. అది రూల్ ప్రకారం ప్రోటోకాల్ ప్రకారమే పిలవడం జరిగింది. అంబేద్కర్ సంఘాలు ఆ మండల శాఖ ఆధ్వర్యంలో జరపడంలో మరి అంబేద్కర్ సంఘాల అధ్యక్షుడు వేసిన తర్వాత గ్రామ శాఖ అధ్యక్షుడు వేసిన ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత యొక్క 131వ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కానీ మన కేంద్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క సర్కులర్ జారీ చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే గౌరవ సర్పంచ్ గారు దీనికి కలరేయడం, రెండు కుర్చీలు
पने तस्किन वारी सदर्भंग धन्यवाद इन चिना अंत मन कुटोना कार्यक्रम जरूर कोई कोई चिस्टेक जो है आ मिस्टेक चालाको मन चूड़ा अवसर लेकिन तुम बाधा आम सोदरे आम अन्नी विधाल मेमंदर आम मेमू मनमंदर अंदर इला वेर वेरे का इकड़े आम सोशल मीडिया में कम तरह पत्रिक चला बाधाक विषय दाँड मैं आम एंकना मेम आल इंडिया अंबेडकर संघम तन आर्गनजेशन द्वारा जरूरत तप इला प्रांाल मध्य इवा इला जरूर दयचे अभी इपड़ो दी तो मनंदर कल सोदर भाव तो मनमंदर उमानी वारी द्वारा विज्ञप्ति भीमलवाड श्री राजराजेश्वर स्वामी वारिनी तेलंगाणा राष्ट्र पोलीस हाउसिंग बोर्ड चैर्मन कोलोटी दामोदर गुप्ता तदितरुलु शुक्रवार रोजुन दर्शिंचुकुन्नारु जिला एसपी राहुल रेड्डी आध्वर्यंलो दामोदर गुप्ता तो पाटु पलुवुरु हाउसिंग बोर्ड अधिकारुलु स्वामी वारिनी दर्शिंचुकोनि कोडि मొక్కులు చెల్లించుకున్నారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలోటి దామోదర్ గుప్తతో పాటు మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్లు దర్శించుకున్నారు కోడె మొక్కులు చెల్లించుకున్న అనంతరం స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు కాగా దర్శనాల అనంతరం కళ్యాణ మండపంలో ఆలయ అర్చకులు వారిని వేదోక్తంగా ఆశీర్వదించి ఆలయ ఏఈఓ బి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శేషవస్త్రం అందించి లడ్డు ప్రసాదాలు సమర్పించుకున్నారు వీరి వెంట ఐపీఎస్ రావుల్ హెగ్డేతో పాటు జిల్లా ఎస్పీ చంద్రయ్య డీఎస్పీ చంద్రగా స్థానిక సిఐ వెంకటేష్ ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు తదితరులు ఉన్నారు ప్రసిద్ధ ఆంజనేయ స్వామివారి క్షేత్రం కొలువై ఉన్న జగిత్యాల జిల్లా కొండగట్టు ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి తనవంతుగా కృషి చేస్తున్నారని చెప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్ పేర్కొన్నారు శుక్రవారం రోజున హనుమాన్ జయంతి సందర్భంగా అక్కడ జరుగుతున్న ఏర్పాటును ఆయన స్వయంగా పరిశీలించడమే కాకుండా భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు కొండగట్టు ఆంజనేయ స్వామివారి క్షేత్రంలో నిర్వహించే జయంతి సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్ పేర్కొన్నారు శుక్రవారం రోజున ఆయన స్వయంగా ఏర్పాట్లను పరిశీలిస్తూ అక్కడికి వచ్చిన భక్తులను సమస్యలపై అడిగి తెలుసుకున్నారు జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడానికి నిర్ణయించామని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని రానున్న రోజుల్లో కొండగట్టు ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలుపుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దీనికి సహకరిస్తున్న విషయాన్ని వెల్లడించారు ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని నీళ్లు టాయిలెట్ పార్కింగ్ సౌకర్య ఏర్పాట్లను స్వయంగా రవిశంకర్ పరిశీలించారు భక్తులు కూడా ఇక్కడ తొందరపడకుండా ప్రశాంతంగా ముక్కులు చెల్లించుకోవాలని స్వయంగా వారితో మాట్లాడి సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు
కాగా దుకాణదారులు కూడా ఎంఆర్పి రేట్లకే సరుకులను అమ్మాలని వారిని ఎట్లాంటి ఇబ్బందులు పెట్టవద్దని సందర్భంగా సూచించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న ఎలాంటి న్యూస్ తిరిగి రేపటి వార్తలలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.